ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆయనకి ఇష్టమైనట్టుగా మనం చేయాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా ఇప్పుడు నాకు 10,000 రూపాయలు కావాలి ప్రభువా, అర్జెంటుగా నాకు ఇవ్వా అంటే ఆయన అంటాడు ఏమన్నా పోరా అంటాడు. ఆయన ప్రభువా నీకు ఇష్టమైనవిగా నేను చేస్తున్నా, నాకు 10,000 కావాలి ఇవ్వా అంటే ఇవ్వను అంటాడు ఆయన. మరి ఆయనకి ఎలా నచ్చుతుంది అంటే ప్రభువా వాడు అక్కర్లు ఉన్నాడు ప్రభువా, పలానా ఇబ్బందులు ఉన్నాయి ప్రభువా, నాకు చేయాలని మనసు నా దగ్గర ఏమీ లేవు, 10,000 ఉంటే ఇస్తావా అనండి. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీరు ఆ మనసుతో అడగండి, మీకు తెలియకుండా డబ్బులు అలా కూడిపోతాయి. నిజంగా ఎలా వస్తాయో తెలీదు, ఆ టైంకి అలా వస్తాయి, పని అయిపోద్ది. నీకు విచిత్రంగా ఉంటుంది, ఎలా వచ్చారా వచ్చాయి అంతే. మీ మనస్సు మీ ప్రార్థనలో ఎలా ఉండాలంటే నాకు 10,000 కాదు ప్రభువా, ఆడ అక్కర్లు ఉన్నాడు, పలానా వారికి ఇబ్బందులు ఉన్నాయి, నాకు 10,000 కావాలని అడగండి. దేవుడు అనుకుంటాడు బల చేస్తున్నావు ప్రార్థన, అది బల చేస్తున్నావు ప్రార్థన వెంటనే స్పందించి నీకు అవసరమైన 10,00,000 ఎంత అయితే అంత ఆయన చేస్తాడు. చాలామంది మీరు అనుకోవచ్చు నేను కూడా మదర్ తెరీసాలా చేయాలనుకుంటున్నాను, దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదంటే మదర్ తెరీసాలా ఫీల్ అవుతున్నా కనుక ఇవ్వట్లేదు. మీకు అర్థమైంది లేదు. చాలామంది అనుకుంటారు ఏమన్నా తెలుసా, అరే నేను కూడా పెద్ద శ్వాసలు ఈవెంట్స్ చేసి పెద్ద నాయకుడిని అవ్వాలనుకుంటున్నాను అన్నందుకు దేవుడు దేవా 1,00,000 ఇస్తే వీళ్ళందరికీ పెద్ద గుడి కట్టేసి అందులో పెట్టేద్దని ప్రభువా నీ భక్తులందరిని అంటే అలా అనుకుంటావని ఇవ్వట్లేదు ఆయన. దేవుడు ఎందుకు ఇవ్వడంటే మన హృదయాల కన్నా అధికుడు. ఆయనకు తెలుసు నీ ఫీలింగ్ ఏంటో తెలుసు, కనుక దానికి తగిన ఫలాలే మనకి ఇస్తాడు ఆయన. ఏమడిగినా అంటే ఇవన్నీ చేసి అడగండి, ఏమడిగినా ఇంకా బ్రాకెట్లో మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. ఏమడిగినా ఏమన్నా అంటే దేవుడు వీడికి ఇది అవసరం అని ఆయనకి నచ్చినవి ఆయనకి ఇష్టమంటే నీకు ఇష్టమైనవి కాదు చెప్పండి, ఆయనకి ఇష్టమైనవి అడిగితే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఆయనకి ఇష్టం ఏంటంటే లేములో ఉన్న వారిని పట్టించుకోవడం ఆయనకి ఇష్టం, ఆ తరపు నువ్వు అడుగు ఆయన ఇస్తాడు. ఆయన ప్రేమతో జీవించడం ఆయనకి ఇష్టం, అడుగు ప్రేమించే హృదయాన్ని నీకు ఇస్తాడు ఆయన. ఆయనకి ఇష్టమైనవి చేస్తూ అడగండి.